హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. షెడ్యూల్ కూడా విడుదలైంది. కాంపోజిట్ తెలుగు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి అనే అంశాలపై లెక్చరర్ శోభన్ బాబు సార్ గారు మనకు తెలియజేస్తారు. హలో మై డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరపడానికి షెడ్యూల్ విడుదల చేశారు. April 3 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో 6వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు, 17, 18 వరకు షెడ్యూల్ ఇవ్వబడింది. ఇందులో కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ కోర్సులో ఉన్నటువంటి తెలుగు ఎగ్జామ్ 3వ తారీఖు ఉంది. ఇది 70 మార్కులకు ఉంటుంది. సో ఈ ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది, ఎలాగ ఆన్సర్ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. మాదిరి ప్రశ్నపత్రము బ్లూ ప్రింటు ఆధారంగా ఈ క్వశ్చన్ పేపర్ను మనము అనలైజ్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయ సూచిక, ఇందులో పాఠ్యాంశాలు ఉన్నాయి. మొత్తం 12 పాఠ్యాంశాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మాతృభావన, అమరావతి, జానపదుని జాబు, వెన్నెల, ధన్యుడు, శతక మధురిమ, మా ప్రయత్నం, సముద్ర లంఘనం, మాణిక్య వీణ, గోరంత దీపాలు, భిక్ష, చిత్రగ్రీవం. సో మొత్తం 12 లెసన్స్ ఉన్నాయి. ఉపవాచకంలో రామాయణం, ఇది ఇతిహాస కథ. ఇందులో కింద సూచనలు మనం చూసినట్లయితే ఈ గుర్తు కలిగినటువంటి పాఠాలు సంస్థం కాంపోజిట్ కోర్సుగా చదివినటువంటి వారు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది కాంపోజిట్ కోర్సు వాళ్ళకి అవసరం లేదు. ఇలాంటి లెసన్స్ ఏ ఉన్నాయి మనం చూద్దాం. అదేవిధంగా పువ్వు గుర్తు కలిగినటువంటి పద్యాలు మాత్రం కంఠస్థం చేయాలి అని చెప్పారు. మనం చూస్తే ఇక్కడ 5వ లెసను ధన్యుడు, ఇది కాంపోజిట్ కోర్స్ వాళ్ళకు అవసరం లేదు. అదేవిధంగా 8వ లెసను సముద్ర లంఘనం, ఇది కూడా లేదు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే గుర్తుపెట్టినారు, ఈ గుర్తు వెళ్ళినటువంటి 2 లెసన్లు కూడా అవసరం లేదన్నారు. మొత్తం 12 లెసన్లో 2 లెసన్లు తీసేస్తే 10 లెసన్లు మాత్రమే మనము ఎగ్జామ్కు చదవవలసి ఉంటుంది. ఇప్పుడు మనము క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే ఇది క్వశ్చన్ పేపర్. పేపర్ 1, ఇది కాంపోజిట్ కోర్స్ వాళ్ళకు మాత్రం సంబంధించినది. ఇందులో విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అదేవిధంగా 15 నిమిషాల సమయము ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఇస్తారు. మొత్తం సమయం వచ్చేసి ఇది 3 గంటల 15 నిమిషాలు. సో 15 నిమిషాలు చదువుకోవడానికి ఇది గరిష్ట మార్కులు వచ్చేసి 70 మార్కులు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, చూడండి. భాషాంశాలకు సంబంధించిన అతి లఘు సమాధాన ప్రశ్నలకు, బహులైచిక ప్రశ్నలకు సంబంధించిన జవాబులను, సొంత వాక్యాలను ప్రధాన సమాధాన పత్రంలోనే వ్రాయాలి. కాబట్టి అన్ని ఆన్సర్స్ కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్లోనే రాయాలి. ప్రశ్నపత్రంలో జవాబులు రాసి ప్రధాన సమాధాన పత్రంతో జత చేసి ఇవ్వకూడదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత భాషాంశాలకు సంబంధించినటువంటి జవాబులన్నీ కూడా
ఒకే చోట వరుస క్రమంలో రాయాలి. సమాధానాలు స్పష్టంగా రాయాలి. అదేవిధంగా సరళ వ్యవహారిక భాషలో ఉండేటట్టుగా రాయాలి. టోటల్గా ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొట్టమొదటి మనం చూద్దాము విభాగం ఒకటి. ఇది ఇందులో భాషాంశాలు ఉన్నాయి, పదజాలం, వ్యాకరణము. 12 మార్కులు ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి అతి లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. గీత గీసిన పదాలకు అడిగిన విధంగా ఒక పదంలో జవాబులు రాయాలి. మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కొక్క మార్కు 8 మార్కులు. ఇక్కడ మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్లయితే పసిడి ఆభరణములు విలువ గలవి. పసిడి అనేది అండర్లైన్ చేసింది. గీత గీసిన పదానికి అర్థం రాయండి అంటే పసిడి అనే దానికి అర్థం మాత్రం రాస్తే సరిపోతుంది. సో ఎగ్జామినేషన్లో మనము ఈ రోమన్ 1 వేసి 1 వేసి అందులో ఆ అని రాసి అందులో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఈ భాషాంశాలకు సంబంధించిన ఆన్సర్లన్నీ కూడా ఒకే చోట రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆ అనేటువంటిది ఉత్పత్తి అర్థం గల పదాన్ని రాయండి అన్నారు. ఆ విధంగా మనం రాయవలసి ఉంటుంది. తర్వాత ఈ మహిళ అందరికీ పూజ్యురాలు. ఇక్కడ 2 పర్యాయ పదాలు రాయమన్నారు. దీనికి అండర్లైన్ చేసినటువంటి మహిళ అనే పదాన్ని. ఈ ఇక్కడ కాలం చాలా విలువైనది. ఇక్కడ 2 నానార్థాలు రాయమన్నారు. దీనికి కాలం అనేదానికి. అదేవిధంగా ఇక్కడ వికృతి పదం రాయమన్నారు. దీనికి యాత్రకు. ఇక్కడ అనునాశిక సంధి పదాన్ని గుర్తించి రాయండి అన్నారు. ఈ మ్యాటర్ అంతా చదివి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సమాసం పేరు రాయవలసి ఉంటుంది. దీనికి యథాశక్తి అనే దానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక వాక్యం ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి సంశ్లిష్ట వాక్యము అనేటువంటిది మనం చెప్పవలసి ఉంటుంది. మొత్తము ఆ నుంచి రూ వరకు 8 ప్రశ్నలు, 8 × 1 8 మార్కులు. ఇది ఇక్కడ చూడండి. సో మనకు బ్లూ ప్రింట్ ప్రకారం ఇది 1వది రోమను. భాషాంశాలు ఇందులో ఏకపద జవాబులు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఆ నుంచి రూ వరకు ఇందులో ఏమేమి ఉంటాయి? అర్థము, విపర్తర్థము, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సంధి, సమాసము, ఏ రకమైన సంశ్లిష్టమైన వాక్యం గుర్తించడం. ఇది నంబర్ 2 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. మొదట మనము ఇది దానికి పోయేకంటే ముందు ఇందులో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, అతి లఘు భాషాంశాల్లో అతి లఘు ప్రశ్నలు, పదము, అర్థము, ఉత్పత్తర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, సంధి, సమాసం పేరు, ఏకరకమైనటువంటి సంశ్లిష్ట వాక్యము అనేటువంటి వీటికి మనము మొత్తము 8 ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ఇక్కడ 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇందులో ఆ 2 ఉంటాయి. ఇందులో అలంకారాన్ని గుర్తించడం అనేది ఒకటి, ఇంకొకటి గణాన్ని గుర్తించడం. 2 ప్రశ్నలు, 2 × 1 2 మార్కులు. ఇక్కడ కూడా బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లో మీరు చూసినట్లయితే 2 ఉంటాయి. ఆ 1 అలంకారము, 2 గణమును గుర్తించడం. సో బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లో అలంకారాన్ని గుర్తించడం, గణమును గుర్తించడం. ఇది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకారం మనం చూస్తే 3వది సొంత వాక్యాలను రాయటం. సొంత వాక్యాలను రాయటం. 2 పదాలు ఇచ్చారు, ఆ ఒకటి. ఈ 2 పదాలకు సొంత వాక్యాలు రాస్తే ఒక్కోదానికి ఒక్కో మార్కు 2 మార్కులు వస్తాయి. ఇక్కడ వాక్యరూప ప్రశ్నలు 2, సొంత వాక్యంలో రాయటం. సొంత వాక్యాలు రాయటం, ఆ అనేటువంటి ఆ ప్రశ్నలకు
సొంత వాక్య ప్రయోగాలకు సంబంధించినటువంటి అర్థవంతమైనటువంటి వాక్యాలు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము రోమన్ టూకి వద్దాం. రోమన్ టూలో వచ్చేసి అవగాహన ప్రతిస్పందన ఇవి 20 మార్కులకు ఉంటుంది. ఇందులో మొట్టమొదటిగా అంటే క్వశ్చన్ నెంబర్ 4లో క్రింది పద్యాల్లో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి అని అన్నారు. ఇక్కడ 2 పద్యాలు ఇస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది ఒక పద్యము, అలానే లేదా కింద ఒక పద్యం ఇచ్చారు, ఇది ఒక పద్యం. 2 పద్యాలు ఇస్తారు, ఈ రెండింటిలో ఒకదానికి ప్రతిపదార్థం రాయాలి. ఇందులో దీనికి 5 మార్కులు ఉంటాయి. ఇక్కడ మనము టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే అసలు పద్యాలు ఎన్ని ఉన్నాయి, పద్య పాఠాలు 4 ఉన్నాయి. ఒకటి మనం చూస్తే ఇక్కడ ఒకటి పద్యం, ఇదొకటి. సో మొత్తం 4 పద్య పాఠాలు ఉన్నాయి. అక్కడ 2 పద్యాలు ఇస్తారు కాబట్టి మనము 3 లెసన్లలో ఉన్నటువంటి పువ్వు మార్కు కలిగినటువంటి పద్యాలు, సో పువ్వు మార్కు కలిగినటువంటి పద్యాల నుంచే ఇస్తారు కాబట్టి ప్రతిపదార్థాలు, ఆ పద్యాలనే మనము ప్రతిపదార్థాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి లెసను మాతృభావన, అందులో ఎన్ని పద్యాలు ఉన్నాయో చూద్దాం. సో ఇది ఒకటి 2 3 4, ఇందులో 4 పద్యాలు ఉన్నాయి. సో మొదటి లెసన్లో మనకు 4 పద్యాలు ఉన్నాయి. నెక్స్ట్ వెన్నెల లెసన్లో చూస్తే 1 2 3 3 పద్యాలు ఉన్నాయి. వెన్నెలలో 3 పద్యాలు ఉన్నాయి. వెన్నెలలో 3 పద్యాలు ఉన్నాయి. శతక మధురిమలో ఎన్ని పద్యాలు ఉన్నాయి చూద్దాం. శతక మధురిమలో 1 2 3 4 5 6 7 8 సో మొత్తం 8 పద్యాలు ఉన్నాయి. శతక మధురిమలో 8 పద్యాలు ఉన్నాయి. 11వ లెసన్ భిక్షలో 1 2 3 3 పద్యాలు ఉన్నాయి. భిక్షలో 3 పద్యాలు ఉన్నాయి. ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 8, ఇక్కడ 3. ఇక్కడ మనం 3 లెసన్లలో ప్రతిపదార్థాలు నేర్చుకోవాలనుకుంటే ఈజీగా అంటే మనము ఇక్కడ 4 పద్యాలు, ఇక్కడ 3 పద్యాలు, ఇక్కడ 3 పద్యాలు కానీ నేర్చుకున్నట్లయితే, అంటే మొత్తము 10 పద్యాలు నేర్చుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ప్రతిపదార్థాన్ని రాయవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి 8 పద్యాన్ని మనము వదిలివేసినా కానీ మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రతిపదార్థం రాయవచ్చు. సో ఇది ప్రతిపదార్థానికి సంబంధించి. సో అవగాహన ప్రతిస్పందనలో మనము పద్యపూర్ణ లేదా ప్రతిపదార్థంలో నక్షత్రములు గల
గుర్తుగల పద్యాలను అడుగుతారు. ఇందులో మనం చెప్పినట్టు మూడు లెసన్లలో 10 పద్యాలను కన్నా మనం ప్రతిపదార్థాలు నేర్చుకుంటే ఖచ్చితంగా ఇది చేయవచ్చును. అవగాహన ప్రతిస్పందన. సో పువ్వు గుర్తుగలిగినటువంటి పద్యాల్లో రెండు పద్యాలు ఇస్తారు, వాటి నుండి ఒకదానికి ప్రతిపదార్థం రాయాలి. లేదా ఒకవేళ రెండు పద్యాలు ఇచ్చి వాటిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయాలి, ఇది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం 10 పద్యాలు పూర్తిగా ప్రతిపదార్థంతో పాటు పద్యాలు కూడా నేర్చుకున్నట్లయితే ఈ క్వశ్చన్ను మనం అటెంప్ట్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ అపరిచిత పద్యం ఇస్తారు, ఫిఫ్త్ క్వశ్చన్. దానికి వాక్య రూపంలో సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్యాన్ని మనం చదివి అందులో ఉన్న కింద ఇవ్వబడినటువంటి 5 ప్రశ్నలకి మనం సమాధానాలు ఇస్తే ఒక్కొక్క ప్రశ్నకు 5 ఒక్కొక్క మార్కు, 5 ప్రశ్నలకు 5 మార్కులు వస్తాయి. ఇది అపరిచిత పద్యం. ఇది జనరల్గా సుమతి, వేమన, కుమార మొదలైన శతక పద్యాల నుండి ఇచ్చినట్టు చిన్న పద్యం ఇస్తారు, దానికి మనము సమాధానం రాయవలసి ఉంటుంది. అపరిచిత పద్యం, సుమతి, వేమన, కుమార లాంటి తెలుగు బాల ఇటువంటి శతక పద్యాల నుంచి పద్యం ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ 6లో అపరిచిత గద్యం ఇస్తారు, తర్వాత వాక్య రూపంలో ప్రశ్నలకు జవాబు రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా 5 ప్రశ్నలు ఉంటాయి ఈ గద్యం కింద. ఆ 5 ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించిన జవాబుకు ఒక్కొక్క మార్కు ఉంటుంది. 5 ప్రశ్నలకు 5 మార్కులు ఇవ్వబడతాయి. అపరిచిత గద్యం సరళ వ్యవహారిక భాషలో ఇస్తారు. సో అపరిచిత గద్యము ప్రశ్నలు వ్యవహారిక భాషలో ఉంటుంది. ఈ ప్రశ్నను మనము అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి రామాయణంలోని వాక్యాలను చదివి అవి ఏ కాండకు సంబంధించినవో ఆ కాండాల పేర్లు రాయవలసి ఉంటుంది. ఇక్కడ 5 ప్రశ్నలు ఇవ్వబడినాయి, అంటే 5 వాక్యాలు ఇవ్వబడినాయి. అవి ఏ కాండకు సంబంధించినదో రాయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 5 మార్కులు. సో రామాయణం నుంచి ఇస్తారు, 5 వాక్యాలు ఇచ్చి కాండాల పేర్లు రాయమంటారు. ఇవి 6 కాండలు ఉన్నాయి, వాటిలో నుంచి ఇస్తారు. ఒక్కొక్క కాండ నుంచి జనరల్గా ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. సో ఇది ఉపవాచకము, కాండల పేర్లను రావాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 2, విభాగం 2. మూడో విభాగం వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో 38 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 8వ ప్రశ్న, ఇందులో పాఠ్యభాగ రచయిత గురించి అడుగుతారు. ఇది జనరల్గా పద్యభాగం నుంచి పద్యభాగ కవుల గురించి అడుగుతారు. చూసినట్లయితే మనము వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో 8వ ప్రశ్న పద్యభాగం నుండి కవి పరిచయం ఉంటుంది. సో పద్యభాగాలు ఎన్ని ఉన్నాయి మనకు, లెసన్స్ 4 ఉన్నాయి, 1, 2, 3, 4. సో ఈ 4 కవుల గురించి మనం నేర్చుకున్నట్లయితే మనము ఈ ప్రశ్నకు సమాధానం రాయవచ్చు. పద్యభాగ పాఠ్యాంశం నుంచి కవి పరిచయం ఉంటుంది 8వ ప్రశ్న. నెక్స్ట్ 9వ ప్రశ్న ఏముంటుంది, పాఠ్యభాగ ప్రక్రియ. ఇది వచ్చేసి పద్యభాగం నుంచి ఉంటుంది. ఇక్కడ మనము ఇక్కడ 9వ క్వశ్చన్ పద్యభాగ ప్రక్రియ ఉంటుంది.
సో తొమ్మిదవ ప్రశ్న పద్యభాగ ప్రక్రియకు సంబంధించిన పాఠాల నుంచి ప్రక్రియ ఉంటుంది. ఎన్ని ఉన్నాయి పద్యభాగాలు? నాలుగు ఉన్నాయి. సో నాలుగు ప్రక్రియలు నేర్చుకున్నట్లయితే ఈ ప్రశ్నకు మనము సమాధానం ఇవ్వవచ్చు. నెక్స్ట్ పదవ క్వశ్చన్, జానపదుని జాబు పాఠ్యభాగ రచయిత, ఇది గద్యభాగం. సో ఎన్ని గద్యభాగ లెసన్ ఉన్నాయి? ఇవి నాలుగు పోను, ఆరు లెసన్లు ఉంటాయి. సో ఆరు లెసన్లకు మనము ఆరు కవుల ఆరు రచయితల గురించి మనం నేర్చుకున్నట్లయితే మనము ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవచ్చును. కాబట్టి ఇక్కడ పదవ లెసన్, పదవ క్వశ్చన్ వచ్చేసి గద్యభాగం నుండి కవి పరిచయం. పదవ ప్రశ్న, గద్యభాగ పాఠ్యాంశాల నుండి ఒక కవి పరిచయం ఇస్తారు. సో ఆరు ప్రశ్నలు నేర్చుకుంటే మనము ఇచ్చేయచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11, ఇది వచ్చేసి గద్యభాగంలో ప్రక్రియ, పాఠ్యభాగ ప్రక్రియ అడుగుతారు. ఎన్ని లెసన్లు ఉన్నాయి? ఆరు లెసన్లు ఉన్నాయి. కాబట్టి ఆరు లెసన్ల యొక్క పాఠ్యభాగ ప్రక్రియలు మనం నేర్చుకున్నట్లయితే, గద్యభాగ ప్రక్రియ నేర్చుకున్నట్లయితే మనము ఈ ప్రశ్నకు సమాధానం రాయవచ్చు. నెక్స్ట్ 12వ క్వశ్చన్, పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నాయి. సో ఇది క్వశ్చన్, ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా రెండు మార్కులు ఉంటాయి, తొమ్మిది క్వశ్చన్ ఉంటాయి, ఒక్కొక్కటి రెండు మార్కులు, మొత్తం 18 మార్కులు. ఇక్కడ 12, 13 క్వశ్చన్లు వచ్చేసి గద్యభాగం నుండి లఘు ప్రశ్నలు వస్తాయి. సో 12, 13 రెండు ప్రశ్నలు కూడా గద్యభాగ పాఠ్యాంశంలో వ్యక్తీకరణ సామర్థ్యం నుండి రెండు లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వ్యక్తీకరణ సామర్థ్యంలో ఉన్నటువంటి రెండు మార్కుల క్వశ్చన్లు మనము చదువుకుంటే ఈ క్వశ్చన్ను మనము అటెంప్ట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ 13వ క్వశ్చన్ కూడా గద్యభాగం నుంచి ఉంటుంది. తర్వాత 14, 15, 16 ఈ మూడు కూడా, 14, 15, 16 ఈ మూడు కూడా మనకు ఉపవాచకం రామాయణం నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ 14 నుంచి 16 ఉపవాచకం నుండి అడుగుతారు ఈ మూడు క్వశ్చన్లు. సో ఉపవాచకం నుండి మూడు లఘు ప్రశ్నలు వస్తాయి. అందులో ఒక ప్రశ్న పాత్ర స్వభావం ఉంటుంది, ఒక ప్రశ్న సన్నివేశం ద్వారా గ్రహించిన విషయాల గురించి ఉంటుంది, ఒక ప్రశ్న వచ్చేసి విషయాత్మక ప్రశ్న ఉంటుంది. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి, 10 వాక్యములు మించకుండా వ్రాయాలి, ఒక్కొక్క దానికి 5 మార్కులు. సో 4 ప్రశ్నలు ఉంటాయి, 4×5=20. సో ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇచ్చారు, మళ్ళీ లేదా ఇంకొక ప్రశ్న ఇచ్చారు. ఈ రెండు కూడా దేంట్లో నుంచి ఇచ్చారు అంటే పద్యం నుంచి ఇచ్చారు, పద్యభాగం నుంచి. సో వ్యాసరూప ప్రశ్నలు ఇందులో ఒకటి వచ్చేసి పద్యం. 17వ ప్రశ్న వచ్చేసి పద్యభాగ పాఠ్యాంశాల నుండి రెండు వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు, మీరు ఒకదానికి సమాధానం రాయవలసి ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 18, ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది, లేదా మళ్ళీ ఇంకో ప్రశ్న ఉంది. ఈ రెండు కూడా గద్యభాగం నుంచి ఇవ్వబడతాయి. ఇక్కడ గద్యం 18వ ప్రశ్న, గద్యభాగ పాఠ్యాంశాల నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వబడతాయి, మీరు ఒకదానికి సమాధానం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 13వ క్వశ్చన్, ఇక్కడ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంది, ఒక క్వశ్చన్ ఇచ్చారు, మరి లేదా ఇంకొక క్వశ్చన్ అని ఇచ్చారు. ఇది వచ్చేసి ఉపవాచకము రామాయణం నుంచి ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు రామాయణం నుంచి, ఉపవాచకం నుంచి ప్రశ్న ఉంటుంది. 19వ ప్రశ్న, ఉపవాచకం నుండి రెండు వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు, దాంట్లో ఒకదానికి జవాబు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 20వ క్వశ్చన్, ఇక్కడ కూడా ఇంటర్నల్ ఛాయిస్తో ఇచ్చినారు. ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే సృజనాత్మక అంశాల నుండి రెండేసి ప్రశ్నలు అడుగుతారు, ఒకదానికి జవాబు రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సృజనాత్మక సామాజిక పరమైనటువంటి అంశాల గురించి ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఇక్కడ 20వ ప్రశ్న, పద్య గద్య పాఠ్యాంశాల నుండి రెండు సృజనాత్మక ప్రశ్నలు ఇస్తారు, వాటిలో ఒకదానికి సమాధానం రావాల్సి ఉంటుంది. జనరల్గా
ఈ సామాజిక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సృజనాత్మక ప్రశ్న ఎట్లా అడుగుతారంటే, లేఖ రాయమని కానీ, కరపత్రము రాయమని కానీ, ఇంటర్వ్యూ నినాదాలు వంటి విషయాల గురించి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివినట్లయితే ఈజీగా మనము అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం రాయవచ్చును. ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపరు. సో ఇది మోడల్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఇది మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్.